నువ్వు ధర్నాకు తీసుకొచ్చి కూర్చుండబెట్టేసి నువ్వు ఎంత భయపెట్టి అలా కూర్చుండబెట్టినా వాళ్ళ మనసులో ఏమున్నది? అరే ఈ ముఖ్యమంత్రి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం నీ పరిధిలో ఉంటుంది, నువ్వు వడ్లు సేకరించక కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నా కూడా మా మద్దతు ధరను మాకు ఇప్పించక రైస్ మిల్లర్లతోటి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు రా రైస్ తీయించి కేంద్ర ప్రభుత్వానికి పంపక ఉప్పుడు బియ్యం కేంద్ర ప్రభుత్వం కొంటలేదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి మా మనసులలో విషం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అనేటువంటి భావన రైతులలో ఉంటుంది కదా. అందుకే ఆడ కూర్చుని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటలేరు, కేసీఆర్ డౌన్ డౌన్ అంటున్నారు. అంటే ప్రజల మనసులలో ఉన్నది ఎవరు చెరపలేరు. ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు అదే కులమానం. సో రోడ్ల మీద పడి పలచబడుతుంది కూడా కేసీఆర్ ప్రభుత్వమే అంటారు. 100% కదండి. ఇప్పుడు వాళ్ళ ధర్నాల వాళ్ళే కేసీఆర్ డౌన్ డౌన్ అంటే నీకు ఇంతకుముందు టీఆర్ఎస్ ధర్నాలల్లో మీరు ఉద్యమ సమయంలో చూడండి అదొక భావోద్వేగం. ఈ రోజు మీరు టీఆర్ఎస్ ధర్నాలలో చూడండి ఆ తేడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. రాజకీయం చేస్తా ఉంటే నువ్వు ఎక్కడైనా రాజకీయం చేసుకో. ఢిల్లీకి పోతుంటాడు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆడ కూర్చుండి నువ్వు తిట్టు వాళ్ళకి వినబడుతుంది. నువ్వు అక్కడ తిడితే ఏంటంటే లోకల్ పేపర్లో వాళ్ళు ఎవరైతే నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే కేంద్ర మంత్రులు కానీ తెల్లాలేస్తే అక్కడ లోకల్ పేపర్లు చదువుతారు కదా. నువ్వు ఢిల్లీకి పోయి అక్కడ రోజు తిట్టుకుంటూ కూర్చో, వారం రోజులు తీర్చుకుంటూ కడితే అక్కడ లోకల్ పేపర్లో పడితే వాళ్ళు చదువుతారు. అక్కడికి పోతావు వాళ్ళతో ఏం మాట్లాడవు, ఇక్కడికి వచ్చి తిడతావు. ఇక్కడ వాడే తెలుగు పేపర్లలో వాడేటువంటి ఏవైతే రాతలు రాయించుకుంటాడో అవేమన్నా కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతాయో, వాళ్ళకేమైనా తెలుగు వచ్చా, వాళ్ళు చదువుతారా?